స్త్రీ ద్వారానే వచ్చారు, కానీ ఎలా తెలుసుకున్నారు? ఆమె ద్వారా తెలుసుకోలేదు, వారు చూచిన దానిని బట్టి ఆయన తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం. చాలా మంది అందరూ నేనేనండి వీళ్ళందరినీ తీసుకుని వచ్చానండి, నేను నడిపించానండి, ఎంత కష్టపడ్డాను, దాని గుడ్డే కాదు స్తోత్రం. హల్లెలూయా. అలా చేయకపోతే నరకానికి పోతుంది. నువ్వు ఎవరిని దేవుని మందిరాన్ని నడిపించుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు పాపి కాకపోవచ్చు, కానీ నేను ఎవరిని దేవుని మందిరాన్ని నడిపించుకున్నాను, గుడ్రాలుగా ఉండిపోయావు కాబట్టి, గుడ్రోడిగా ఉండిపోయావు కాబట్టి నీకు నరకం తప్పదు. స్తోత్రం. అంటే రక్షింపబడిన ప్రతి వారు కూడా ఇతరులు ఏం చేయాలి? అది బాధ్యత. సువార్తను ప్రకటించవలసిన భారతం నా మీద మోపబడి ఉన్నది, అది ప్రకటించకపోయిన యెడల శ్రమ. ఎవరికి శ్రమ? ప్రకటించలేని వారందరికీ శ్రమే. హల్లెలూయా. నీకు చదువు ఉందా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా, బుద్ధి ఏమీ కాదు, దేవుని పట్ల భయం భక్తి ఉందా లేదా అనేది ప్రాముఖ్యమైనది. ఎవరికి దేవుని పట్ల భయం భక్తి ఉంటారో వేరో వినండి, వేరో వినాలి. పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళు చూస్తూ మన వాక్యం మీద కేంద్రీకరించాలి మనసు. చాలా మంది పిల్లలు చూస్తూ ముందుపడుతూ ఉంటారు, భయపరిచిపోతూ ఉంటారు, పిల్లలు ఆడుకుంటూ నడుచు తిరుగుతూ ఉంటారు. మనం వాళ్ళనే గమనిస్తున్నాం, మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మీద ఉండాలి. స్తోత్రం. ఏం చెప్పాను? సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా చెప్పాలి అందరూ కూడా. ఎవరికి చదవడం మాట వేరుగా ఉంటుంది. ఒకరు చదవండి, ఒకరు చదవండి గట్టిగా. అందరూ చెప్పండి అమ్మా, చదవమ్మా మళ్ళీ. మళ్ళీ చెప్పండి, అమ్మ చెప్పండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను. కొన్ని వాయిస్ కావట్లేదు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఎవరికి శ్రమ? ప్రకటించిన వారికి. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రకటించాలి? యేసుని ఎరిగిన ప్రతి వారు సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడానికి మనకు కావలసిన అర్హత ఏంటి? సువార్తను ప్రకటించడానికి మనకి కావలసిన అర్హత ఏంటి? నేను చెప్పాను, సాక్ష్యం. దేవుని స్తోత్రం. కొంతమంది మనం ఏం కలిగి ఉండాలి? వాక్యం తెలియదు, మనకు చెప్పడం రాదు, చదవడం రాదు, కానీ సాక్ష్యం తెచ్చాం. దేవుని స్తోత్రం. యేసు ఎవరు అని నువ్వు అనుగ్రహించింది, యేసు నా జీవితంలో ఇది చేశాడు, ఆయన నీ జీవితంలో కూడా చేస్తాడని చెప్పగలిగిన సాక్ష్యం ఆ దమ్ము అనుకున్నట్లయితే ప్రజలు వస్తారు. ఈ సమరి స్త్రీ సువార్త చెప్పలేదానే సాక్ష్యం చెప్పింది. నేను చేసినవన్నీ నాతో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఊరు ఊరంతా వచ్చింది, ఊరంతటికీ ఉద్యోగం వచ్చింది, మొట్టమొదటి ఆమెకి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కడికి వెళ్ళింది? ఊరంతా చాటింది. దేవుడికి స్తోత్రం. ఊరిని కదిలించిన ఉద్యమం, యేసు ఎవరో లోకానికి తెలియజేసిన ఉద్యమం అది. దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా అటువంటి ఉద్యమం రావాలి, కలగాలి అంటే మొట్టమొదట అహం విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట, మనకు ఉద్యమం వస్తే దేవుడితోనూ మనుషులతోనూ సమాధానం కలిగి ఉంటాం. ఉద్యమం వచ్చిన వారు ఏం చేస్తారు? దేవుడితోనూ సమాధానంగా ఉంటారు,
మనుషులతో కూడా సమాధానంగా, ఎవరితో సమాధానం లేకపోతే అసలు ఉద్యమం లెక్కకి వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఉద్యమానికి మూలం ఏంటి? ఉద్యమానికి మూలం ఏంటి చెప్పు. ఉద్యమానికి మూలం ఏంటి? వాక్యానికి లోబడ్డమే, వాక్యానికి లోబడ్డమే. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో పాపానికి మనం దూరం అయిపోతాం, చెడు చేసిన వాడికి దూరం అయిపోతాం, లోక సంబంధమైన వాడికి దూరం అయిపోతాం. ప్రభు చెప్పాడు, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. వెంటనే బాధపడి ఏంటో పాట అమ్మాయి ముందు పాట క్రైస్తవ జీవితం అంటే లోయి, క్రైస్తవ జీవితం అంటే లోయి, క్రైస్తవ జీవితం బోరబాట కాదు. నిందలు, అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు ఏమి స్తోత్రాలు. ఎప్పుడైతే యేసు ప్రభు కొరకు మనం నిలబడతామో ఎన్నో అవమానాలు నిందలు వస్తాయి. వచ్చిన నిలబడ్డమే వచ్చింది. ఏమి స్తోత్రం. ఆలని తిట్టారని, నేను పంపిస్తాను ఇలా అన్నదని పారిపోతే అది ఉద్యమం కాదు. ఉద్యమం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? నిందలు రాని, సమస్యలు రాని, భర్తలు వండి లేకపోను, తిండి ఉన్నా లేకపోయినా. హల్లెలూయా. యేసేనా దేవుడు, యేసుని ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే వారిని ఏం రగులుతూ ఉంది? ఉద్యమం రగులుతూ ఉంది. నిజమైన ఉద్యమం పరిశుద్ధాత్మ పొందిన ప్రతి వారిని కూడా ఉద్యమం రగవాలి అంటే ప్రతి వారు బైబిల్ చదివేవారై ఉండాలి, బైబిల్ వినేవారై ఉండాలి, చదివేవారై ఉండాలి, బైబిల్ ప్రకటించేవారై ఉండాలి. ఎందుకంటే యోహాను పత్రిక 5:18 మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడను పాపము చెయ్యడని ఎరుగుదు. దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకున్నాను కనుక దేవుడు వారిని మొట్టడు. దేవుని స్తోత్ర. ఈరోజు దేవుని మాట మనం విన్నాం. దేవుని మాట మన హృదయంలో ఉన్నప్పుడు మనలో మనకి ఒక ప్రశ్న ఎదురవుతుంది, నేను ఎలా ఉన్నాను, ఈ మాట నాకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది అని మనలో ఉన్న లోపాలను సరి చేసుకుంటే మనకేం కలుగుతుంది? ఉద్యమం కలుగుతుంది. ఆ రోజు నుంచి మనం ఒక నిర్ణయానికి వస్తాం. ఏమి స్తోత్రం. మరలా నేను పాపము జోలికి వెళ్ళను. ఏమి స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితంలో ఉద్యమం వచ్చింది. దావీదు జీవితంలో ఉద్యమం వచ్చింది. చూడండి, కీర్తన 39 మొదటి వచనం, నా నాలుగుతో పాపము చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కవ ఉంచుకుందిన అనుకోండిని, నేను ఏమయో మాట్లాడుతా మౌననైతిని, క్షేమమును కూర్చేయను పొరుకుగా నేను మౌనముగా ఉండిని, అయినను నా విచారం మనకు మాయం, నా గుండె నాలో మండుచు ఉండేను, నేను ధ్యానించుండగా మంట పుట్టాను, అప్పుడు నోరారా, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంత అయితే నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలనుకున్నాను. దేవుడి స్తోత్రం. దావీదు జీవితంలో కలిగిన ప్రత్యేకతము ఈ ఉద్యమం రావడానికి గల కారణం ఏంటంటే, దావీదు జీవితంలో ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో, ప్రత్యేకం ఎప్పుడైతే వచ్చిందో ఉద్యమం కలుగుతుంది. ఎందుకు ప్రత్యేకం వచ్చిందంటే, ఈ దావీదు మహాశైలి కూడా కొన్ని తప్పులు చేశారు. ఈ తప్పులు ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం వచ్చాయో ఆయన దేవుడి సన్నిధిలో ఏడవడం ప్రారంభించారు.
పాపు ప్రత్యేకమైన ఆయన జీవితంలో వచ్చింది. దేవుని స్తోత్రం. ప్రత్యేకం ఎప్పుడైతే కలిగిందో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. పాప ప్రత్యేకం వచ్చింది అని చెప్పేమంటే దానికి ఏం తీసుకోవాలి? ఒక నిర్ణయం తీసుకోవాలి. దావీదు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ నిర్ణయము? నేను ఇక నుంచి నా నాలుకతో నేను పాపము చేయను అని నిశ్చయించుకుంటేని దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు దేవుని స్తోత్రం, దేవుని బిడ్డలమైన మనము అన్యజనుల దగ్గర మనం ఉన్నప్పుడు మన నాలుక చాలా జాగ్రత్తగా ఉంది. లేదు అంటే మనం ఎవరము యేసు ప్రభు కోసం మనం చెప్తే మన కోసం వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన నాలుక ఎక్కడికి తీసుకువెళ్ళింది? సమాజంలో పెట్టేసింది మనం. దేవుని స్తోత్రం. నా నాలుకతో పాపము చేయకుండా ఉండినట్లు భక్తిహీనులు నా ఎదుటి ఉన్నప్పుడు నా నోటికి చక్రం ఉంచుకుందని అనుకుంటుని నేను ఏమీ మాట్లాడక. ఉదాహరణకి సంఘంలో ఒక సహోదరికి మరొక సహోదరికి పడలేదు, ఒక సహోదరుడికి మరో సహోదరికి ఏదో చిన్న వాగ్వాదం వచ్చింది, వాగ్వాదం రాకుండా ఎవరికి? యేసు ప్రభు శిష్యులందరికీ కూడా వాగ్వాదం వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప. అప్పుడు ప్రభు వారికి ఎలా చెప్పడో వారికి అలా చెప్పాడు. ఇది చాలా కామన్. పాత నిబంధన కాలం నుంచి కూడా నూతన నిబంధన కాలం నుంచి నేటి వరకు ప్రతి వారిలో కూడా ఏవో దొరుకుతూ ఉన్నాయి. కొన్నిసార్లు భోజనాల దగ్గర దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడ? భోజనాల దగ్గర. ఏంటది? వీడు ఎంత కుళ్ళుడో, వాళ్ళ పెద్ద ముక్క వేసాడు, నాకు చిన్న ముక్క వేసాడు, ముక్కలు దగ్గర. స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. భోజనాల దగ్గర గొడవ ఎక్కడ గొడవ? ఎక్కడైనా బయలు ఉన్నామాట. ఒకసారి ఎవరైనా చేసాను అమ్మా అప్పసులు కార్యాల ఎవరైనా చేయగల కీర్తన గ్రంథంలో దీనికి ప్రత్యేకంగా ఉంటారట. ఎవరైనా చేయగల ముందు అప్పసులు కార్యాలు చదవండి. మీ మాట ఏదైతే కదా నేను ప్రత్యేకంగా చదవండి చదవండి. అప్పసుల కార్యం లేడో అధ్యాయము చదవమ్మా. ఆరో అధ్యాయమే. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో విధవరాలను చిన్న చూపు చూచిదిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు చదువుకున్నారు. ఎందుకు చదువుకున్నారట? శిష్యుల సంఖ్య మంది ఎక్కువైతే మజ్జిగ పర్సనల్ నువ్వు అంటున్నావు, మతాన్ని సీటు ఎక్కడ అంటున్నావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. అందుకే దేవుడు దీన్ని సినిమా అంటారు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. అయితే ఇక్కడ విషయం ఏంటి చూస్తే శిష్యుల సంఖ్య విస్తరించింది. విస్తరించినప్పుడు రెండు భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారంట. గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, హిబ్రీ భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. హిబ్రీ భాష మాట్లాడేవాళ్ళు గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ మీద చదువుకుంటూ ఉన్నారు. ఏంటో కారణం అంటే భోజనం వడ్డించినప్పుడు కొంచెం ఎక్కువ పడింది, కొంచెం తక్కువ పడింది. పడుకున్నాం నీటి మీద కొట్టు ఎన్నెల తలము కనపట్లేదు. నేను ఏం చెప్పాను? ఈటి మీద కొట్టమని చెప్పాను. తిల్లు పడాలన్నమాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దెబ్బలో వచ్చిందమ్మా? భోజన దగ్గర. అసలు ఎంత సిగ్గుచేటండి భోజన దగ్గర దెబ్బలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దెబ్బలట? భోజన దగ్గరే దెబ్బలండి. అసలు మంచి పని దేవుని బిడ్డలకి. ఇది లోకంలో ఉన్నవాడు తిండి కోసం పోకుండా పడ్డాడు అనుకోవచ్చు, కానీ దేవుని బిడ్డలు కూడా దసరా మీటింగ్ వెళ్ళి మీటింగ్ వెళ్ళి అవుతుందో రాస్తుంది నన్ను అంటున్నాడు. అసలు లేకపోతే దిగలని అన్నారు. ఏమన్నా బాగుంటే షాంపు లేకపోతే లెక్కదే పెట్టుకున్నాను పాపం. తాపీ మంది యాభై మందికో తెచ్చారు. అవి అయిపోతే రా అనుకుని నేను జాయిన్ కోసం పరిగెట్టి వీటి నుంచి వెళ్ళిపోవాలి కొన్ని చోట్ల.
Hey, pastor, what are you doing? వచ్చేమని మళ్ళీ వచ్చింది పెద్ద భాస్తా దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ ఎందుకు గొడవ జరుగుతుందా అంటే భోజనానికి గొడవ జరుగుతుంది. వెంటనే అపోస్తలు ఒళ్ళు మండిపోయింది. అపోస్తలు ఎంత మంది? 12 మందికి ఒళ్ళు మండిపోయింది. అసలు మనం 12 అసలు మనం ఎందుకు వచ్చాం? యేసు ప్రభు పిలిచాడు ఆయన శిష్యులుగా మనం వచ్చాం. ఈ భోజనాలు ఒళ్ళించడం పెద్దలు ఇదే మన పని అని చెప్పి అలా కోపం వచ్చేసి ఈ పని మనం చేయకూడదని చెప్పి సంఘంలో మంచి సాక్షి భోజనాలు ఎవరు ఉన్నారని చూసి ఆత్మతోనూ సత్యంతోనూ నిండిన ఆత్మ ఉండాలి, జ్ఞానము ఉండాలి, మంచి పేరు ఉండాలి. దేవుని స్తోత్రం. అలాంటి నింపి చేసే ఏడుగురిని దేవుని స్తోత్రం హల్లెలూయా. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోలేదండి. వాళ్ళు అక్కడే ఉండిపోలేదు. వాళ్ళు ముందు ముందు ఉండిపోయారు. దేవుని స్తోత్రం కలుగుతారా? ఎంత ముందుకు వెళ్ళిపోయారు అంటే అభిషేకములు, పరిశుద్ధాత్మ అభిషేకం జనాలు పొందేంత స్థితికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. కీర్తన 35:16 అలాగే అమ్మా చక్కగా చదవాలమ్మా, అందరూ చక్కగా చదవాలన్నమాట, చక్కగా వినాలి. విందు కాలమునందు దోషణవాడు వదలబోతులు వలె వారు నా మీద ఎప్పుడు ఎప్పుడట ఎలగట విందు కాలమునందు దోషణలు ఎప్పుడు అసలు ఎప్పుడైనా వినాలి మాట. అసలు విందు కాలంలో ఎవరైనా ఎంత గౌరవం మాట్లాడితే తిండి కోసం ఇటువంటి తిరుగుతారట, రాత్రాంతంలో ఉండిపోతారట. దేవుని స్తోత్రం. అది పక్కనట్లేదు మామూలు. అది విందు కాలమునందు దోషణ వాడు వదలబోతులు వల్లే. అంటే ఇది చాలా భయంకరమైన మాట అన్నమాట. అందుకే దావీదు అంటున్నాడు విందు కాలమునందు దోషణ నాడు వదలబోతులు వల్లే. అంటే దావీదు మీద పండ్లు కొరకు ఎలా ఉందంటే చూడండి అలా భయంకరం అన్నమాట. విందు కాలంలో ఎవరైతే దెబ్బలాట పెట్టుకోవడం ఎంత అసహ్యమో అంత అసహ్యంగా ఉంది దావీదు మీద గొడవపడడం. వారు దావీదు మీద పండ్లు కొరకు హల్లెలూయా. కొన్ని ఎక్కడ గొడవడతారంటే కరెక్ట్గా భోజనం దగ్గర గొడవడతారు. హల్లెలూయా. ఇక్కడ భోజనం దగ్గర అంటే మొత్తం చేసుకున్న పాసన ఏమైపోద్ది రసరస అయిపోతుంది. ఆ మధ్యకాలంలో ఒకసారి ఒక్కొక్కరు ఇంటి భోజనం చేయి కరెక్ట్గా భోజనం చేసి ముందు పక్కింటుడు పురుగుల మందు కొట్టాడు. అందినడు గడి తినడం నాకు వెతకాను. దేవునికి స్తోత్రం. అంటే ఏం జరగకూడదని భోజనం జరగకూడదు, ఎవరు తినకూడదు. స్తోత్రం. అది ఒకటే విందు కాలం ముందు ఎలా పొడబెట్టుకోవాలని చూసుకునే వాళ్ళు మరికొందరు ఉంటారు. దేవునికి స్తోత్రం. రకరకాల ప్రజలు, రకరకాల ప్రజలు దేవునికి స్తోత్రం చెప్పారు. ఉద్యమం ఎక్కడ కలుగుతుంది అంటే ప్రార్థనలో కలుగుతుంది, బైబిల్ చదవడం ద్వారా కలుగుతుంది, బైబిల్ వినడం ద్వారా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదవడం ద్వారా, బైబిల్ వినడం ద్వారా ఏం కలుగుతుంది? ఉద్యమం కలుగుతుంది. హల్లెలూయా. ఒక రోషన్ కలిగిన మాట మనం బైబిల్లో చూద్దాం. 2 కొరింథీ దినవృత్తాంతములు 7:14 ఒకసారి చూద్దాం.
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఒక్క నిమిషం దొరికిందమ్మా, అందరికీ దొరికిందా? తీసేరా, నీకు బైబిల్ లేదా? లేదా తీసేరమ్మా, అందరూ తీసేరమ్మా, నిద్రపోయిన అందరూ. హల్లెలూయా హల్లెలూయా. లేదా అబ్బాయిలు తీసేరా? పాల్ ప్రసాద్ కంగారు పడుతున్నాడు, చదవాలి. పాల్ ప్రసాద్ ఏడి ప్రసాద్ చదువు. మీ పేరు పెట్టబడిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ఇంకా ఎక్కడ పెద్ద వైపు పట్టుకున్నాం. మాకేం చెబుతుంటే తెలియకపోతే సాక్ష్యం ఎంత గొప్పగున్నారా? ఉచ్చయం కలిగిన వారు పురుగుల భక్తిని చేయరు. అలాగే ఉజ్జయం కలిగిన వారు ఏం చేస్తారు? స్వశక్తిగా చేస్తారు, దేవుని మీద ఆధారపడి చేస్తారు. నా పేరు పెట్టబడిన నా జనులని దేవుడు గర్వంగా చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు ఆయన? ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు. ఈరోజు కూడా యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. మనం ఎవరిని ఎలా చెప్తున్నాం? ఆయన పేరు పెట్టబడిన వారిని. నువ్వు దేవుని బిడ్డవి, అంటే దాని అర్థం ఏంటి? దేవుని స్తోత్రం కలుగుతారు అంటే అర్థం ఏమిటి? క్రీస్తుని కలిగిన వారని ఆయన చెప్తా ఉన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన దేశానికి క్షేమం కలగాలన్నా, మన రాష్ట్రానికి క్షేమం కలగాలన్నా, మన జిల్లాకు క్షేమం కలగాలన్నా, మన మండలానికి క్షేమం కలగాలన్నా, మన ఊరికి క్షేమం కలగాలన్నా, మన ఇంటికి క్షేమం కలగాలన్నా, దేశం అయితే దేశ ప్రజలందరూ తగ్గించుకోవాలి, రాష్ట్రం అయితే రాష్ట్ర ప్రజలందరూ తగ్గించుకోవాలి, జిల్లా అయితే జిల్లా ప్రజలందరూ తగ్గించుకోవాలి, మండలం అయితే మండల ప్రజలందరూ తగ్గించుకోవాలి, గ్రామం అయితే గ్రామ ప్రజలందరూ, అంటే ప్రజలందరూ కాదు, క్రైస్తవులు. దేవుని స్తోత్రం. దేవుని కలిగిన వారు, దేవుని కలగలేని వారి కోసం వద్దు. అలాగే మనము చేసే ప్రార్థన వారికి వర్షం ఇస్తాం, మనము చేసే ప్రార్థన వారికి ఆశీర్వాదాన్ని ఇస్తాము, మనము చేసే ప్రార్థన దేశానికి క్షేమాన్ని ఇస్తాము. క్రైస్తవుడు కనుక దేశంలో లేకపోతే దేశం మొక్కచాకలు ఎప్పుడు అయిపో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దేశాన్ని కాపాడుతున్నా కాపాడగలిగిన ఒకే ఒక హస్తం యేసు కృపా హస్తం మాత్రమే. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే దేవుడే. ఈ దేశాన్ని కాపాడాలి, దేవుడే ఈ దేశాన్ని కాపాడాలంటే ఆయనే దేవుడు. ఆయనే దేవుడు అని ఎవరికి తెలుసు? ఆయన పేరు పెట్టబడిన మనకి తెలుసు, లోకంలో ఉన్న వారికి తెలియదు. అందుకు వాళ్ళు ఏమంటారంటే, మా దేవుడు మాకు ఉన్నాడండి అంటారు. వాళ్ళ దేవుడు ఎవరు? వారికి ఉన్నాడు. కానీ దేవుడు ఎవరు అంటే ఒకే ఒక దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయనే ఆకాశము భూమిని కలుగు చేసిన వాడు. ఆ ఒక్క దేవుడిని ఎరిగిన మనము చేయాల్సిన పని, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుత్వం ఏం చేయాలి? ఏ విషయంలో? అన్ని విషయాలు. ఒక్క విషయం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అన్ని విషయాలు తగ్గిపోతాయి. ఒక్క విషయం తగ్గించుకుంటే అన్ని విషయాలు తగ్గిపోతాయి. ఏంటి విషయం? అహం. ఇది పెద్ద ద్వారానే కాదు, ఇది అహం అహమనే.
ఇది చాలా భయంకరమైనది. ఈ అహమానిది కనుక మనిషి విడిచిపెట్టినట్లయితే అది లేకపోయినట్టే. దేవుని స్తోత్రం. నేను అన్నది కనుక పక్కన పెట్టేస్తే దావీదు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనైన నన్ను నేను తొలగుతున్నావా? నేను నలిలాటను కదయ్యా. ఏమంటున్నాడు ఆయన? దావీదు నలిలాటుడా? దావీదు చచ్చిన కుక్కలాంటుడా? ఇస్రాయేలు ఎవడో తీయలేదు పని ఒక దావీదు చేసిన గొల్లియాతుని చంపుట. రాగాన్ని ఎంత చూస్తానని చెప్పి గొల్లియాతుని చిన్న రాళ్ళతో 5 రాళ్ళతో చంపబడేసి ఒక్క రాయికి 5 రాళ్ళు ఒక్క రాయితో చంపబడేసి లక్షణాలు ఉన్నారు, యెహోవా జయము అంటా ఉన్నారు, కానీ ఒక్కడో ముందుకెళ్ళాడు. దావీదు ఒక్కడే చెప్తున్నారు, తెలుసుకుందాం నువ్వు అభిమానం. ఇస్రాయిల్లో దేవుడు అనేవాడు ఉన్నాడని సర్వలోకం తెలుసుకుంటారు. బాగా అన్నాడు అంతే. హల్లెలూయా. ఏరా హరొద్దుకుని వస్తావు నేను కుక్కనా అన్నాడు. ఎవడో తేలితే రారా అని ఒక్క రాయితో 6 మోర్ల ఎత్తున గొల్యాతుని ఒకే ఒక రాయితో చంపబడేసాడు. ఇజ్రాయిల్ రోషాన్ని నిలబెట్టాడు ఆయన. ఎంత రోషం కలిగిన దావీదు అంటాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడని నమ్ము తొలగుతున్నావా? అమ్మా నువ్వు ఏపాటు తొలగుతున్నావయ్యా, నన్ను ఎందుకు తొలగుతున్నావు? అసలు నేను ఏపాటుని చచ్చిన కుక్కలతోని కదా నలిలాడు. నిన్నీ నిన్నడు కదా నలిని నల్లిలాంటి నన్నెందుకు తొలగుతున్నావయ్యా? దావీదు తలుచుకుంటే సౌలు ఎప్పుడో ముఖ ముఖం నవ్వేస్తుంది. కానీ దావీదు వదిలేని కారణం ఏంటంటే సౌలు అభిషేకింపబడిన వాడు. ఏంటి కారణం? అభిషేకించిన వాడిని నేను ముట్టను. అంటే అభిషేకం ఎంత విలువైందో చూడండి, అభిషేకం ఎంత విలువైందో చూడండి. ఆనాడు దావీదు పొందిన అభిషేకమైనా, అపొస్తలులు పొందిన అభిషేకమైనా, యేసు క్రీస్తు పరువారు పొందిన అభిషేకమైనా, మనం పొందిన అభిషేకమైనా ఒకే ఒక అభిషేకం, ఒకే ఆత్మ. దేవుని స్తోత్రం. దావీదుని రాజ్యం చేసింది అదే ఆత్మ. చేపలు పట్టుకునే వారి పేరును పరలోకంలో రాయించింది అదే ఆత్మ. యేసు క్రీస్తు అద్భుతాలు చేయించింది అదే ఆత్మ. మీరు దేవుని పిల్లలు అని పిలవడానికి అర్హతను కలిగించింది కూడా అదే ఆత్మ. దేవుని స్తోత్రం. మరి ఈ ఆత్మను కాపాడితే, ఈ ఆత్మ సోమాన్ని వింటే మనం ఏమైపోతాం? మనిషి తనకు తాను ఎప్పుడైతే తగ్గించుకుంటాడో అద్భుతాలు చూస్తాడు, అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు పెంచాడు. దేవుని స్తోత్రం. అద్భుతాలు చేయిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తే? తనకు తాను తగ్గించుకుంటే, మనలో ఉన్న పొగను పక్కన పెడితే, నేను అనే స్వభావాన్ని తీసేస్తే, ఆ నేను ఎప్పుడైతే పోయిందో మిగతా రోగాలు అన్నీ పోతాయి. రోగాలు అంటే అలవాట్లు అన్నీ పోతాయి, సమస్యలు అన్నీ పోతాయి. ఎందుకంటే ఆయన బాధల దగ్గర మనం ప్రేమించుకోవచ్చు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముని తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. ఏం చేయాలండి ఆయన్ని? ఆయన ఏం చేయాలి? వీరికి ఏం చేయాలి? పట్టుకోవాలి. వీరికి ఏం చేయాలి? ఆయనకి దొరికేయడానికి ప్రభు ఆమె సైతం వెళ్ళకుంటే ఎంత తేలిగా ఉంది. నీకు పర్వాలి ఆయన ఏమన్నా నీకు ఇష్టం పలవి. ముందు ఆయన ఏం చేయాలి? ఆయన ఎక్కడన్నా పట్టుకోవాలి. ఎహోవా మీకు దొరుకు కారణము ఆయనను దొరికే కాలంలో వెనకాలి, కృపాకాలంలో వెనకాలి. కృపాకాలం దాటిపోతే, ఈ రోజు దాటిపోతే, ఈ క్షణం దాటిపోతే మరలా దొరుకుతాడని గ్యారంటీ లేదు. అది ఎరిగేటవాడు ఎవరు? భక్తమయ్య. ఎవరు భక్తమయ్య? ఎవరు భక్తమయ్య? ఎవరమ్మా భక్తమయ్య? నీకేం తెలుసు? వినీత పరిచయం ఉందా నీకు? తెలుసా తెలియదు చెప్పు నాకు విషయం. ఇగా తెలియదు రైట్. భక్తమయ్యతో పరిచయం ఉన్నవాడు ఎవరైనా? అమ్మా గుడ్డివాడు బాగానే ఉంది. ఇంకో ఇంకా పరిచయం అది ఆయన అడ్రస్. నీకున్న పరిచయం ఇంకేమైనా ఉందా? హలో. దేవుని వాక్యంతో పరిచయం కలిగిన వాడు భక్తం. హలో. ఎవరితో పరిచయం కలిగిన వాడు? చూడడానికి ఎలా ఉన్నాడు ఆయన? అయ్యుక్కునేవాడు,
గుడ్డోడు అనుకునేవాడు, గుడ్డోడు అనుకునేవాడు. జాగ్రత్త చేసేవాడు చాలా విషయాలు. ఈ గుడ్డోడు చూడలేడు కనుక ఆ శబ్దం విన్నాడు, అలికిడి జనాలు రాను పోను విన్నాడు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? నజరేయుడు యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు అని చెప్పారు. ఏం చెప్పారు? ఈయనేమంటాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోతయా, గుడ్డివాడికి తెలుసండి ఆయన అనుభవం. శిష్యుడికి తెలవలే, బ్రతలకు తెలవలే, ఆడికి తెలుసు. అది చెప్తున్నాడు, నువ్వు దావీదు కుమారుడివి, నువ్వు నజరేతు వాడివి, నీ గురించే నేను చూస్తా ఉన్నా, ఎన్నో సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను, నన్ను దాటిపోవద్దయ్యా అని ప్రభు చెప్పాడు. ఆ నిలబడి నన్ను తీసుకెళ్తాను. వాడు ఎప్పుడైతే ప్రభు రమ్మని చెప్పాడో వాడి గుడ్డ అప్పారేసి వాడు అడుక్కునే గుడ్డ, రాత్రి కప్పుకునే గుడ్డ, స్నానం చేస్తే తులుసుకునే గుడ్డ, అవసరమైతే బయటకు పట్టుకుని వెళ్ళే గుడ్డ, వాడికి ఆధారమైన గుడ్డ. ఈరోజు అదే గుడ్డ చాలా మంది కట్టుకుని ఉన్నారు. వారి నీతి క్రియలు మురికి గుడ్డలు వలె ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏమిటా గుడ్డ? నీతి క్రియలు. దేవుని మాట వినరు, దేవుని వాటి ప్రకారంగా చెయ్యరు, కానీ సొంత నీతి చెప్తా ఉంటా. ఇది దేవుడి పని కదండి, ఇలా కూడా చేయొచ్చు కదండి, పేదలకే కదా చేస్తున్నాం. ఏం క్రియలు అది? నీతి క్రియలు ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. దేవుని స్తోత్రం. వాడి జీవితంలో ఎప్పుడైతే యేసు పిలిచాడో ఆ గుడ్డను వదిలేసి యేసు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. యేసు అడుగుతున్నాడు, ఏం కావాలయ్యా నీకు? నేను చూపు పొందుకొరుస్తున్నాను. పొందు చప్పుడు కూడా దేవుడు. హల్లెలూయా. మారిన నీళ్ళను నడిచినట్లు సముద్రము దాటి నమ్ముటచే, మారిన నీళ్ళను నడిచినట్లు సముద్రము దాటి నమ్ముటచే, రోజులు తిరిగి వచ్చుటచే,
హల్లెలూయా. వారు పిలిచినా వాడు ఆగలేదు. ఎందుకంటే యేసు ఎవరో వాడికి తెలుసు కనుక, వాడి గుడ్డివాడు చూడలేకపోయినా వాకి వాడికి ధర్మశాస్త్రం ఎరిగిన వాడు కనుక, ఆ స్వరం విన్నాడు కనుక వాడికి ఏం కలిగింది? ఇప్పుడు ఉద్యోగం కలిగింది. ఆ ఉద్యోగం ఏం చేసింది? వాడికి ఆధారము పొట్టును పాడేసి నిజమైన ఆధారాన్ని పట్టుకునేవాడిగా వాడిని చేసి యేసుతో కూడా నడిపించింది. దేవుని స్తోత్రం. యేసు కూడా వచన అద్భుతాలు ఏమో చేయను. యేసు కూడా వచన అద్భుతాలు ఏమో చేయను. కలిసిన కార్యము జయం పొందడం, శత్రువైన సాధాన్ని ఓడించడం. కలిసిన కార్యము జయం పొందడం, శత్రువైన సాధాన్ని ఓడించడం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం చూడలేదు అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. వ్రాయబడిన మాట చదివాం. వ్రాయబడిన మాట చదివితేనే ఎంత సంతోషం జరిగితే చూస్తే మనమే ఎంతగా కింది రాస్తుంటే వాడు ఇంకెలా కింది లేచి ఉంటాడు. పెంతేకోస్తో దినం వల్లే ఆత్మ సంచరించు, ఆత్మ సంచరించు, ఆత్మ సంచరించు. శృంగారం అనే దేవాలయం దగ్గర చిన్న పురుషి కూడా కుంటివాడిగా పడున్నాడు. ఎవరు వస్తారా, ఎవరు సహాయం చేస్తారా అని ఇద్దరు సహాయం కోరికి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. దీనికి ఏమన్నా వచ్చే రావచ్చు. రే బాబు మా వైపు చూడు, ఏమి చూడు, వాడు అలా చూస్తూ ఉన్నాడు. వాడు ఆలోచనంతా కూడా వీరి దగ్గర ఏమైనా మంచి బహుమానం ఏదైనా దొరుకుతుందేమో వెండి బంగారులు అని వాడు ఆలోచన. వెండి బంగారులే వాడు ఆలోచన. వారు చెప్తూ ఉన్నారు, వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ మాకు కలిగిన దాన్ని మేము ఇస్తూ ఉన్నాం. నాకు రైతులైన యేసు నామములు లేచి నడువు. గుండి వారు నడుచుచుండే, గుండి వారు నడుచుచుండే, గుండి వారు నడుచుచుండే. అంతవరకు నిస్సహాయకరమైన జీవితం వాడింది, కానీ వాడి జీవితంలో యేసు నామము ఎప్పుడైతే ప్రకటించబడిందో వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యమం అక్కడ ఆగలేదు. అది యేసుతో కూడా వాడిని వెళ్ళేవాడిగా చేస్తూ ఉంది. యేసు కొరకు అత సాక్షిగా చేస్తూ ఉంది. హల్లెలూయా. ఒక మనిషి జీవితంలో, ఒక గుడ్డివాడి జీవితంలో, ఒక గుడ్డివాడి జీవితంలో, ఒక గుడ్డివాడు చూసినట్లుగా, గుడ్డివాడు నడిచినట్లుగా ఏం జరిగింది అంటే ఒక ఉద్యమం వచ్చింది వారికి. ఎలా అంటే యేసు నామములో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి వారి జీవితంలో ఇది జరుగుతుంది. హల్లెలూయా. ఆత్మ పొందిన ప్రతి వారు కూడా యేసుని ఎవరైతే దగ్గరై, ప్రభువా నీ ఉంటే కానీ, నీవు నాతో ఉంటే కానీ నేను ముందుకెళ్ళను ప్రభువా. హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో ఉండే కానీ ఉద్యమం
మోషి చెప్తా ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను వారిని కణంలో ప్రవేశపెడతానని చెప్పాను, పావుతీర్ణం ప్రవహించే దేశం ఇస్తానని చెప్పాను, వారికి ఇల్లు ఇస్తానని చెప్పాను, వెళ్ళు వారికి తీసుకోలేదు, వారికి భోజనం ఇస్తాను, ఇల్లు ఇస్తాను, పొలం ఇస్తాను, అన్ని ఇస్తాను, అక్కడ ఉన్న వారిని తరిమేస్తాను, ఇదంతా బాగాలే తీసుకున్నాను అన్నాడు ఆయన. కానీ ప్రజలు అడ్డమో ఏముంది, ఇల్లు ఇస్తా ఉన్నాడు కదండి, భూమిని ఇస్తా ఉన్నాడు, పొలాన్ని ఇస్తా ఉన్నాడు, సర్వ సమృద్ధి ఇస్తానండి, వెళ్ళడానికి ఏం కావాలి వాళ్ళకి, అన్నీ ఇస్తానని వారు వెళ్ళట్లేదు. ఎందుకు తెలుసా అయ్యా, నీవు మాతో కూడా రాకపోతే మాకు అవన్నీ ఎందుకు, యేసు లేకుండా నాకు ఇల్లు ఉంది కదయ్యా, యేసు లేకుండా పొలాలు ఉంది కదయ్యా, యేసు లేకుండా అంతస్తులు ఉంది కదయ్యా. నువ్వు తెలుసా, నీవు లేని పర్వకం కూడా మాకు అంత, నీవు ఉంటే నరకమైన మాకు కూడా కావాలి, నువ్వు నరకంలో ఉంటే నరకమైన ఆనందం వస్తాం, కానీ నీవు లేని పరలోకం, నీవు లేని కాలాలు, నీవు లేని పొలాలు, నీవు లేని మేడమిదిలు మాకు అక్కర్లేదు, మాకు నీవే కావాలి. దేవుని స్తోత్రం, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ప్రభా, నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాయి, నా దాసుడు తల వేసుకుంటా ఉన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన దగ్గర పనిచేసే ఒక హోంవర్క్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు అయ్యా. ప్రభు అంటే నేను నీతో కూడా వస్తాను అయ్యా, నేను నాతో కూడా బాగుంది, మాట మాట చూశాను, మాట మీ మాట చాలయ్యా, మీ మాట చాలయ్యా, మాట చాలని జీవితం ఉద్యమాన్ని కలుగు చేసింది, వాళ్ళని స్వస్థపరిచింది అక్కడ. ఏమి స్వస్థతలు ఏం చాలు, మీ చూపు చాలయ్యా. పేదలు ఈరోజు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగుమని చెప్పిన తర్వాత కోడికి వస్తారయ్యా. బ్రహ్మా నీ కొరకు ప్రారంభిస్తానన్న ఈయన యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు, కానీ ఆ కైగలిగిన దేవుడు పేతుని చూడగానే ఆ చూపు పేతుని చేతులు కలవరాన్ని కలుగు చేసి మారు మనసు పొంది యేసు కొరకు చర్చగా చేసి నీ చూపు చాలయ్యా, అమ్మా ఎందుకు వస్తున్నావు అయ్యా, ఒక్కగానొక కుమారుడయ్యా, నన్ను పోషించాల్సిన కుమారుడయ్యా, నాకు తలపూరి పెట్టవలసిన వాడయ్యా, నేను ఎవరి కోసం బతకాలయ్యా. ఆయన ప్రాణిని ముట్టి నిత్యం కలిగింది అక్కడ చచ్చిన వారి ఇంట్లో ఉన్న ఆ నిస్సారము విశాలము పోయి ఏం కలిగింది అక్కడ ఉద్యమం కలిగింది. దేని ద్వారా, మాట, మీ మాట చాలయ్యా, అమ్మా నీకు ఎవరు శిక్ష విధింపు లేదా, నేను కూడా నీకు శిక్ష విధింపు, ఇక నువ్వు పాపం చేయ, మీ మాట చాలయ్యా. అందులో ఏం బయలుదేరింది, ఉజ్జీవం బయలుదేరింది, యేసుతో కూడా ఉన్న 12 శిష్యులలో శిష్యులతో కూడా
ఆమె ఒకటి యేసును వెంబడిస్తా ఉంది. దేవుని స్తోత్రం. యేసును వెంబడించడం నాకు ఏం కలిగింది అంటే ఉజ్జీవం కలిగింది. హల్లెలూయా. దేని ద్వారా ఆమె ఉజ్జీవం వచ్చిందంటే ఆయన మాట, నేను నీకు శిక్ష విన్నాను. దేవుని స్తోత్రం కలిగింది. ఈ పుట్టివాడు దీని ద్వారా మాట సెలవీయడం ద్వారా యేసు కొరకు సాక్షిగా మారిపోయి దేవుని స్తోత్రం. యేసు మాట మనం వింటే మన జీవితంలో ఉద్యమం ప్రారంభం. నువ్వు ప్రతిరోజు వెళ్ళిన మాటే నీకు ఆధారంగా ఉండొచ్చు, కానీ ఇదే మాట నీ బ్రతుకును మారుస్తుంది. ఈ మాట ఆధారమైన మాట, ఆధారమైన మాట నా జీవితాన్ని మార్చింది. మనం దైవజనుడిగా చేసిన అదే మాట. ఇక్కడ ఉన్న మనం అందరం ఆయన మాట విన్నట్లయితే మనం అందరం ఆయన సాక్షులు. మన జీవితంలో నిజమైన ఉద్యమం కలుగుతుంది. ఆ ఉద్యమానికి ముందుగా నువ్వు ఎవరు నీకు చేస్తావు? అందుకని చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా చెల్లెలు తమ్ముడు తాము తగ్గించుకొని ఎలా తగ్గించుకుంటారు? ముందు ఆ మనిషి ఎవరు తెలిస్తే, ఎవరు మనము మట్టి వారము. హల్లెలూయా. బాధ తెస్తే రేపటికి రెండు, ఎల్లుండికి మూడు, మూడవ దినంతో క్లోజ్. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఎలా చనిపోయాడని ఆయన పాములు పట్టేవాడు, ఎలా పాములు పట్టేవాడు ఎలా చనిపోయాడని పాము పాటిస్తాం. హల్లెలూయా. పాములు పట్టేవాడిని అనేక పాము విషయం తీసేవాడికి. హల్లెలూయా. పాము ఇప్పుడు పాలు దగ్గరే ఉంది. దేవుని ఎలా బతికింది? దేవుని కృపన. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసేది ఆయన కృప మనతో ఉన్నారు, మనం ఆయనతో ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిన్ను బల కొందరు పరిమళం రాదు. ఏం తెలియలేదు? దేవుని శక్తి తెలియదు. బతికి సాక్ష్యాలు అవసరం బతుకొచ్చి. మనిషిని ఉద్యోగపరచాలని ఆయన చూస్తూ ఉన్నాడు, ఉన్నతంగా ఉంచాలని చూస్తున్నాడు. మనిషిని పట్ల దేవుని ఆలోచన, ఆకాశానికి భూమి ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా మట్టి మనుషులు ఆయన మన పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను ఉద్యోగపచేయగలను మట్టి వారినే. కానీ ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? నిన్ను ఉన్నతంగా ఉంచాలనుకుంటున్నాడు. కానీ అధహ పాతాళానికి మనమే వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన ఎవరిని తగ్గించుకుంది? అందుకు చెప్తున్నాడు ఆయన, నా పేరు పెట్టబడిన నా చెడులను తమ్ము తాము తగ్గించుకొని తన చెడు మార్గములను విడిచి. ఏం విడిచిపెట్టాలి? నీ జీవితంలో ఉద్యోగం రావాలంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా దగ్గరకే రావాలి. ఇటు అటు తిరగడం మనిషి రా. అమ్మాయి చెప్తోంది ఏంటంటే తిరుగుతారంట దేనికోసం? కూడి కోసం. కూడు నీ కాలు దగ్గరికి తెస్తానని చెప్తున్నాడు. నా నీతిని రాజ్యాన్ని వెతుకు, నీ ప్రతి అవసరం నేను తీరుస్తాను. కూడు నీ కాలు దగ్గరకు వస్తుంది, గొడ్డలు నీ కాలు దగ్గరకు వస్తాయి, ఆస్తి అంతస్తు నీ కాలు దగ్గరకు వస్తుంది. నువ్వు ఆయన మాట ఉంటే, ఆయన మాట ఏం చేద్దామనుకున్నా ఎందుకు పనికిరా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేవుని మాటను పక్కన పెట్టిన ఎవరు పనికిరా? దేవుని వాక్యం అది. నాకు వేరే రోడ్డు ఏమి? ఎస్, దేవునికి దూరంలోని ఎవడు ఎవడు ఏమీ చేయలేడు. ఈ ప్రపంచాన్ని సాధించేవాడైనా ఆరోగ్యులు గొయ్యేవాడికి. హల్లెలూయా. క్రీస్తు యేసులో ఉన్న అడుగున ఒక లాజరు, దగ్గరైన లాజరు దేవదూతుల చేత దేవుని రొమ్మున, అబ్రహాము రొమ్మున ఆడుకుంటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. ఒక దరిద్రుడు క్రీస్తుని కలిగిన వాడు, ఒక ధనవంతుడు అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మన కలవను చూపిస్తూ ఉన్నాడండి. ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, మన పట్ల ఆయన కలిగిన ఆ మహాకృప ఏంటో ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. కానీ గుడ్డివాడు ఉన్నాం, గుడ్డి గుడ్డి వాడి కళ్ళు తెరవబడ్డాయి, కానీ కళ్ళుండి చూడలేని గుడ్డి వాడిగా మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభువన్నాడు, నేను గుడ్డివాడు ఉన్నాను. ఏమన్నాడమ్మా చదవండి ఒకసారి. దీన్ని ఆయన ఏమన్నాడైనా?
మీరు గుడ్డివాళ్ళు అన్నాడు. పరిశుద్ధుడికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. మీ గుడ్డివాళ్ళమా? రే గుడ్డోలు కాకపోతే ఏసై ఎన్ని అద్భుతాలు మీరు చూస్తూ ఉండి అద్భుతాలు చేస్తూ ఉండే చూచి కూడా ఆయన మహిమ చూడ ఎలా బ్రతుకుతున్నారా మీరు అని గుడ్డోలు అన్నాడు. ఆయన పైగా ఏమొచ్చింది? కోపం వచ్చింది. పనికి మానవుడికి కోపమే వస్తుంది. బుద్ధి ఉన్నవాడు సరి చేస్తున్నాడు, పనికి మానవుడు ఊరా తిరుగుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. యేసు మాటలో ఉద్యమం ఉంది. మాట నీకు అర్థమైతే ప్రాణాత్మ దేహములు నువ్వు దేవునికి అప్పగించుండే. వయసుతో పనిలేదు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు అసలు పనిలేదు, ముసలివాళ్ళు ఏమైనా పర్వాలేదు, దేవుని వాడుకుంటాడు. హల్లెలూయా. ముసలివాడైన ఒక మనుషుడు నికోదేం, హల్లెలూయా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన జీవిత విధానం ఆలోచన విధానం మారిపోయింది. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. నా సొంత బుద్ధి ఏమంటుందని సంకుచితమైన హృదయం. హల్లెలూయా. నేను నా కుటుంబం, నేను నా పిల్లలు నా పిల్లలు, నేను మా అమ్మ మా నాన్న, ఇది ఒక బతికేనా? ఈ ప్రపంచం విశాలమైంది. నీ హృదయం విశాలపరచుకురా. ఒక కొవ్వొత్తుగా అది కరిగిపోతూ అనేకులు వెలిగిస్తూ ఉంది. మనిషిగా బతుకుతూ ఉన్నామే, అనేకులు మనం ఉపయోగపడతా? అనేకులు ప్రభుత్వం తీసుకుని రావద్దా? ఇదేనా బతుకు? పౌరులు చెప్తా ఉన్నాడు, నీ హృదయాలు సంకుచితంగా ఉన్నాయ్యా. మా హృదయం సంకుచితం కాదు, విశాల హృదయాన్ని కలిగి ఉన్నాం. కనుక ఏది కాచుగా నీకు నేను చెప్తా ఉన్నాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగి విశాల హృదయం కలిగిన వాడు ఎప్పుడు కూడా వాడి టీవీ వేరు, వాడి దర్చలేరు. నీతిమంతుడు సింహం వల్లే ధైర్య, దుష్టుడు ఎవడు తానుకుంటానే పారిపోయి సంగులోపలు చెప్పుకుంటాడు. పాస్టర్ అనగా, పాస్టర్ గారు అనగా, సంఘం ఎలాగా పానికి మనలో నీతి. మన దేవుడు నీతికి రాజయ్యాడి. ఎవరైనా దేవుడు అంటే నాకు మనసు ఒప్పుకోదండి, ఆయన మహాదేవుడు. రెండు నిలిచినట్టు అవుతుంది, నా దేవుడు మహాదేవుడు. అలాంటి దేవుడిని తెలుగుండి ఏం బతుకులండి? ఆ దేవుడు సత్యం నీకు తెలియదా? తెలిస్తే నీ జీవితం ఉద్యమం వస్తుంది. అది ఆగదది, చచ్చే వరకు ఆగదు, పొలంలో పెట్టే వరకు ఆగదది. హల్లెలూయా. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. నా మంటలే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అపొస్తలుల పౌలుకి కూడా ఒక రోగం ఉంది, కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు స్తంభాలు కట్టేసి చెరువు ఉడిచేస్తూ ఉంటే యేసే నా దేవుడు అని చెప్తూ ఉన్నారండి. వాళ్ళు ఉద్యమం ఉంది, వారు పొందనైన దేవుడు వారికి తెలుసు. హల్లెలూయా. 100 సంవత్సరాలు దాటిపోయిన అబ్రహాము చెప్తా ఉన్నాడు, దేవుడు దేవుని శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణంలో నేను చూస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆయనలో ఉన్న ఉద్యమం ఆగలేదు. బయలుదేరినప్పుడు ఏ ఉద్యమాన్ని కలిగి ఉన్నాడు? చనిపోయే వరకు ఆయన అలాగే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అదే క్రైస్తవ్యం. మన తండ్రి ఏ మార్గంలో ఉన్నాడో అదే మార్గంలో మనం కూడా ఉండాలి. మన తండ్రి ఎలాంటి విశ్వాసం కలిగిన వాడో మనం కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక యేసుని కలిగిన, యేసు ఆత్మను పొందిన ప్రతి వారి జీవితంలో ఉద్యమం ఉండదు. ఉద్యమం లేదు అంటే నువ్వు బతికిన వాడే చచ్చిన వాడు. ఏంటట? ఉద్యమం లేదు అంటే నువ్వు బతికిన ఒకటే చచ్చిన ఒకటే. కుక్కని ఈడిస్తారు, నిన్ను ఈడిస్తారు. పందిని ఈడిస్తారు, నిన్ను ఈడిస్తారు. రోడ్డు మీద కాపు దాన్ని ఈడ్చుకెళ్తారు, నిన్ను మోసుకెళ్తారు అంతే. ఇప్పుడు పంచాయతీ బోర్డు కూడా వచ్చేసి స్తోత్రం. హల్లెలూయా. ఆయనేమో నేను ఊరేగించాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటాడు? ఊరేగించాలనుకుంటాను. రే బాబు, ఒకటి రాజుగారుగా గౌరవించాలంటే ఏం చేయాలి? అడుగుతూ ఉన్నాడు. రాజు పల్లకి ఇవ్వాలి, రాజు వస్త్రం ఇవ్వాలి, రాజు గుర్రం ఇవ్వాలి. చేయండి మొత్తకైనాడు అంతే. మొత్తకైన తీసుకెళ్ళి గుర్రం మీద కూర్చోబెట్టి ఆయన ఊరేగిస్తుండే ఆ స్టైల్ ఉందండి. బా చవరు దేవుని కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొత్తకై చచ్చిపోవాలనుకుంటున్నాడు, కానీ మొత్తకై ఊరేగించబడుతున్నాడు. కారణం
మొదటిలో ఒక ఉచ్యం ఉంది, యేసే నా దేవుడు, ఆయన తప్ప వేరొకడు లేడు. నా దేవుడు ఎవరికి నమస్కారం చేయగలడు కనుక నేను ఎవరికి నమస్కారం చేయను. రాజే కావచ్చు, మంత్రి కావచ్చు, నేను మొత్తం ఎవరికి తల, ఆ తల వంచని గుణం దేవునికి సాగిలపడి, ఆ గుణం లోకమే ఆయన ఎదురు సాగిలపడింది. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. మనుషులు ఎదురు సాగిలపడేవాడు ఎవరికి కూడా, మనుషులకి లోపడి ఎవరు కూడా వాడు లోకంలో కనపరచబడలేదు. హల్లెలూయా. లోకంలో నేను గొప్పడుగా నీకున్న ధనం పెట్టు, బలం పెట్టు, బంధువర్గం పెట్టు, పొలం పెట్టు, నువ్వు గొప్పడు అని చెప్పచ్చు, కానీ నీ బతుకు దరిద్ర బతుకు. హల్లెలూయా. బయట సమస్య ఉందన్నమాట, చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దగ్గరుడు నీ ఉన్నావని ఎరుగక ఆగు. డిఫరెన్స్ 3:17 ప్రకటన. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగబుల్లవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉంది, నాకేమీ పొదువు లేదు అని చెప్పుకుంటున్నా. చాలు, ఆడి ఎంత ధనం ఉన్నా, ఎంత కోటీశ్వరుడైనా దేవుడు ఏమన్నాడు, ఒకటే దిక్కుమాలడా. దేవుడు లేకపోతే దిక్కుమాలడు కాబట్టి ఏమవుతాడండి, దేవుడు లేని బ్రతుకు దిక్కుమాలిపోతుంది కాబట్టి ఏం బతుకండి అది. హల్లెలూయా. దేవుడు లేదు ఎవడైనా దిక్కుమాలడే. నువ్వు దిగబడు రాయా, నీ రక్షణ లేదు, వాడు సర్వలోకాన్ని సంపాదించుకున్నా, వాడి ప్రాణం పోకుంటే వాడికి ఏం ప్రయోజనం అండి, రక్షణ లేదు బతుకు. హల్లెలూయా. ఆస్తి ఉందండి, చస్తే ఏం పట్టుకెళ్తావు ఆస్తి, రక్షణ రక్షణ ఉందా నీకు, అదే అక్కడైనా నేను ధనవంతుడు అనుకున్నావు, తను దిగబడు రా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్ని చూస్తున్నాను అనుకున్నాను, గుడ్డోడు దానికి ఆత్మీయత్రాలు తెరవలేదు. ఆత్మీయత్రాలు తెరవబడితే అప్పుడు కనబడదు నీకు అక్కడ ఎవరున్నారు. దేవుని స్తోత్రం. ఆత్మీయత్రాలు తెరవబడకుండా ఈ కళ్ళు ఈ నేత్రాలు మాత్రమే తెరబడితే చెత్త కనబడతాడు లోకంలో ఉన్న చెత్త. దేవుని స్తోత్రం. ఏంటి లోకంలో చెత్త పారేశారు మీ అడగారు ఇయ్యమంటే బాబు, శరీరస నేత్రస జీవడం లోపల చెత్త అలా మాట్లాడుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పడుకున్న వాడు ఇక్కడ ఉండండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ పోవాలి గట్టిగా స్తోత్రం చెప్పండి. మోకలిగింది, మోకలిగింది.